की తీసుకోవడం సంచలనంగా మారింది. గాల్వాన్తో పాటు పెట్రోలింగ్ పాయింట్ దగ్గర కూడా బలగాలను వెనక్కి తీసుకుంది. కానీ డ్రాగన్ చర్యలను గుడ్డిగా నమ్మొచ్చా? చైనా మళ్ళీ దొంగ దెబ్బ తీస్తుందా? చైనా నిజంగానే వెనక్కి వెళ్ళిందా? డ్రాగన్ వెనకడుగు వెనక కుట్ర దాగుందా? 1962 నాటి ఘటన ఇప్పుడు ఎందుకు హాట్ టాపిక్ అవుతోంది? చైనాను గుడ్డిగా నమ్మితే అంతేనా? 1962 జూలై 15 నాడు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఓ వార్త వచ్చింది. గాల్వన్ వ్యాలీ నుంచి చైనా బలగాలు వెనక్కి వెళ్లిపోయాయి. ఇది భారతీయ జవాన్ల విజయం. వారి పరాక్రమం గురించి ఆ పేజీలో రాశారు. అప్పుడు ఇలాగే సరిహద్దు ఘర్షణలు ఉన్నాయి. కానీ అలా చైనా బలగాలు వెనక్కి వెళ్లిన 3 నెలలకే రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. చైనా కుట్రలు కుతంత్రాలకు ఇదో ఉదాహరణ. వెనక్కి వెళ్లినట్లు నమ్మించి దాడి చేయడం డ్రాగన్ నైజం. అయితే 1962లో భారత్కి కొత్తేమో కానీ ఇప్పుడు కాదు. అప్పుడు దెబ్బతిన్నా 60 ఏళ్లు ఆ తర్వాత ఘర్షణల్లో భారత్ తన సత్తా ఏంటో చూపించింది. కానీ ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితి రావడంతో డ్రాగన్ను గుడ్డిగా నమ్మడం లేదు భారత్. గాల్వన్ లోయలో ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అయితే ఉద్రిక్తతలు తగ్గించుకుందామంటూ రెండు దేశాలు ఆర్మీ కమాండర్ స్థాయిలో చర్చలు జరుపుతున్నాయి. వెనక్కి వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. కానీ వెళ్లలేదు. అయితే అజిత్ దోవల్ చైనా విదేశాంగ శాఖ మంత్రితో మాట్లాడిన తర్వాత భారత్ చైనా రెండు ఉద్రిక్తతలు తగ్గించాలని నిర్ణయించాయి. వెంటనే రెండు దేశాలు సరిహద్దు నుంచి వెనక్కి వెళ్లాయి. దీనికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే అమెరికా నేవీ దక్షిణ చైనా సముద్రానికి చేరింది. అటు అమెరికా నుంచి వస్తున్న వార్నింగ్లు భారత్ ఎంతకీ తగ్గకపోవడంతో చైనా వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు. కానీ వెళ్లినట్లే వెళ్లి నమ్మించి దెబ్బతీయడం డ్రాగన్కు అలవాటే. అయితే ఈసారి భారత్ మాత్రం గుడ్డిగా విశ్వసించడం లేదు. అందుకే డ్రాగన్ కదలికలపై కన్నేసింది. రాత్రిపూట కూడా అపాచీ హెలికాప్టర్లతో బోర్డర్లో గస్తీ కాస్తోంది. గాల్వన్ లోయలోనూ ఇదే కుతంత్రానికి తెరతీసింది డ్రాగన్. అక్కడ కూడా వెనక్కి తగ్గినట్లే తగ్గి మళ్లీ మూకుమ్మడిగా వచ్చి భారత జవాన్లపై దాడి చేసింది. అందుకే ఈసారి చైనాను ఓ కంట కనిపెడుతోంది భారత్. అందుకే వాస్తవాధీన రేఖ వెంబడి అత్యాధునిక హెలికాప్టర్లు యుద్ధ విమానాలతో గస్తీ కాస్తోంది. మిగ్-29 విమానాలతో పాటు అపాచీ అటాక్ హెలికాప్టర్లు రాత్రిపూట గస్తీ కాస్తున్నాయి. చైనా కదలికల్ని ఓ కంట కనిపెడుతున్నాయి. గాల్వన్ లోయ దగ్గర ఇప్పటికే చైనా 2 కిలోమీటర్లు వెనక్కి వెళ్లిపోయింది. తన టెంట్లను కూడా తొలగించింది. ఇప్పుడు హాట్ స్ప్రింగ్ ఏరియా నుంచి కూడా PP-40 నుంచి వెనక్కి తగ్గింది. దాదాపు 2 కిలోమీటర్లు వెనక్కి వెళ్లిపోయింది చైనా. భారత్ కూడా 2 కిలోమీటర్లు వెనక్కి వెళ్లింది. గోగ్రా ఏరియాలో కూడా బుధవారం వెనక్కి వెళ్లే అవకాశాలున్నట్లు ఆర్మీ అధికారులు చెబుతున్నారు. అయితే రెండు బలగాలు వెనక్కి వెళ్లడంతో ఆ ఏరియాను బఫర్ జోన్గా చెబుతున్నారు. ఆ ఏరియాలో భారత్, చైనా ఏ ఆర్మీ కూడా బలగాల ద్వారా పెట్రోలింగ్ చేయకూడదని నిర్ణయించాయి. కేవలం డ్రోన్లు, యుద్ధ విమానాల ద్వారా పెట్రోలింగ్ చేస్తున్నాయి. కానీ వివాదానికి కారణమైన పాంగాంగ్ సరస్సు దగ్గర మాత్రం చైనా బలగాలు తిష్టవేసుకుని ఉన్నాయి. పాంగాంగ్ సరస్సు సమీపంలో దాదాపు 190కి పైగా టెంట్లను ఏర్పాటు చేశాయి. అవి అలాగే ఉన్నాయి. అయితే భవిష్యత్తులో పాంగాంగ్ సరస్సు నుంచి కూడా వెనక్కి వెళ్లిపోతారని ఇండియన్ ఆర్మీ చెబుతోంది. అయితే అక్కడ భారత్ పాత ఒప్పందాలకి అనుగుణంగా పెట్రోలింగ్ చేపడుతోంది. అయితే జూలై 15 నాటికి భారత భూభాగంలోకి వచ్చిన చైనా బలగాలు వెనక్కి వెళతాయని అంటున్నారు. అంతేకాదు మరోసారి రెండు దేశాల ఆర్మీ సమావేశం అవుతాయని తెలుస్తోంది. మరోవైపు చైనా వెనక్కి తగ్గడంతో నేపాల్ కూడా దారిలోకి వస్తోంది. భారత్లోని కాలపాని ప్రాంతం తమదే అంటూ నేపాల్ దాదాపు 4 రోజుల క్రితం హడావుడి చేసింది. అదే సమయంలో భారత్, నేపాల్ సరిహద్దుల్లో కొత్తగా 6 చెక్పోస్టులను ప్రారంభించింది. ఇవన్నీ ఉత్తరాఖండ్లోని దార్చులా జిల్లా పితోర్గఢ్ వద్ద ఉన్నాయి. వీటిలో 2 పోస్టులను తొలగించినట్లు నిన్న నేపాల్ అధికారులు ప్రకటించారు. తన అధికారం కాపాడుకోవడం కోసం భారత్తో వివాదం పెట్టుకున్న నేపాల్ ప్రధాని కేపీ ఓలీకి సొంత పార్టీ నుంచే సెగ తాగుతోంది. ఆయన భవితవ్యం నిర్ణయించడానికి బుధవారం నేపాల్ కమ్యూనిస్టు పార్టీ సమావేశం కానుంది. ఓలీ భారత వ్యతిరేక నిర్ణయాలపై నేపాల్ కమ్యూనిస్టు పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.